విద్యా వైద్య రంగాలకు ముఖ్యమంత్రి అధిక ప్రాధాన్యత. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యా వైద్య రంగాలను మెరుగుపరిచేందుకు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన నివాసం వద్ద 38 మంది లబ్ధిదారులకు 14,17,500 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ చేశారు. ఇదొక 4,000 మొత్తం 20,000 కట్టింది. సో ఆల్మోస్ట్ 9,000. శ్రీ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయలు జయంతి. కావలికి చెందిన శ్రీ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షురాలు పద్మావతి శ్రీదేవి ఆధ్వర్యంలో బుధవారం శ్రీకృష్ణదేవరాయలు జయంతి కార్యక్రమం జరిగింది. పట్టణంలోని ట్రంక్ రోడ్డుపై రైతు బజార్ వద్ద రాయలవారి విగ్రహానికి గజమాల వేసి పూలవర్షంతో రాయలవారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా శ్రీ సేవా సమితి నిధులతో స్థానిక చిరు వ్యాపారులకు గొడుగులు పంపిణీ చేశారు. డాక్టర్ ప్రభాకర్ నాయుడు, మాజీ మండలాధ్యక్షుడు దామిశెట్టి పూర్ణయ్య, అడ్వకేట్ చింతాల వెంకట్రావు, కాపు నాయకులు తోట శేషయ్య, స్వర్ణాంధ్ర మహేష్, సమ్మన వెంకట సుబ్బయ్య, శోభనాల కృష్ణమూర్తి, దేవరకొండ శ్రీనివాసులు, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, పోకాల వెంకటేశ్వర్లు, బెల్లంకొండ మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. వీధి విక్రేతలకు ఈ గొడుగులను పరిచే కార్యక్రమంలో ఈరోజు మమ్మల్ందరినీ కూడా పాల్గొనేటట్టు చేసి ఈ సదవకాశాన్ని మహద్భాగ్యాన్ని కల్పించిన శ్రీదేవికి కార్యనిర్వాహకులకు మీరందరూ వచ్చి ఇక్కడ మమ్మల్ని గౌరవించి మా చేత మీరు ఈ గొడుగులను స్వీకరించినందుకు మీకు మరీ కృతజ్ఞతాబంధనలు తెలుసుకుంటూ. ప్రేమంటే ఒక బాధ్యత, ప్రేమంటే ఒక భరోసా. మీ ఆరోగ్య పరిరక్షణలో నేనున్నానంటూ ఇచ్చే ధైర్యం. ప్రతి అడుగు మీ సేవలో మాకు మరో ముందడుగు. అత్యాధునికమైన లాప్రోస్కోపిక్, హిస్టెరోస్కోపీ, కాల్కోస్కోపీ పరికరాలతో సంతానలేమికి, గర్భకోశ వ్యాధులకు ప్రత్యేక చికిత్స మరియు ఆపరేషన్లు చేయబడును. మీ రవి నర్సింగ్ హోమ్. ఈ సేవా భాగ్యం మాకు కల్పించిన ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. రవి నర్సింగ్ హోమ్, కన్యకాపరమేశ్వరి గుడి వీధి, కావలి. పెద్దవరం పాఠశాలలో నూతన తరగతి గది ప్రారంభం. కావలి మండలం పెద్దవరం గ్రామంలో పాఠశాలకు దాతల సహకారంతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదిని బుధవారం కావలి మండల విద్యాశాఖాధికారి శ్రీధర్ ప్రారంభించారు. విద్యార్థుల వసతి కోసం ఇలా తల్లిదండ్రులు స్పందించి ముందుకు రావడం అభినందనీయమన్నారు. ప్రధాన ఉపాధ్యాయుడు బి మధుసూదన్ రావు, సర్పంచ్ ఏడుకొండలు, విద్యా కమిటీ చైర్మన్ రమేష్, గ్రామస్తులు పాల్గొన్నారు. మన పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ మన రమేష్ గారు ఎప్పుడు పాఠశాల సంబంధించినటువంటి పని అని చెప్పినా కానీ వారు ఖచ్చితంగా వచ్చి ఆ పని అయ్యేదాకా ఉన్ని దగ్గరుండి చూసుకుంటుండేవాళ్ళు. ఆయన కూడా ఈ బిల్డింగ్ అయితే ఈ తాత్కాలిక అదనపు తరగతి గది వేయటంలో కూడా చాలా పూర్తి సహాయ సహకారాలు అందజేశారు. మనకి 20,000 రూపాయలు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, కేవలం విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల యొక్క పిలుపుతోటి వాళ్ళందరూ కూడా రిస్క్ అనుకోకుండా తలా ఒక 500 రూపాయలు లెక్కన ఇచ్చారు. దాదాపు 42 మంది ఏమో ఇచ్చినారు. 21,000 రూపాయలు విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల నుంచి వచ్చింది. అలాగే మా స్నేహితుడు చలంచర్ల గ్రామానికి చెందినటువంటి జిడిపోతు యలమంద గారి జ్ఞాపకార్థం వారి యొక్క కుమారుడు శ్రీహరిబాబు గారు 10,000 రూపాయలు మన పాఠశాలకి డొనేట్ చేశారు. అలాగే మిగిలినటువంటి 10,000 రూపాయలని నేను కానీ వేడుకొండల సార్ కానీ మేము సర్దుబాటు చేసుకొని మొత్తం మీద ఈ బిల్డింగ్ ఈ విధంగా రావడానికి ఒక రూపురేఖల్ని ఏర్పాటు చేశాము. కేరళలో పుష్పగిరి మెడికల్ కాలేజ్, సెయింట్ జోసెఫ్ హాస్పిటల్, లియో హాస్పిటల్లో ఎముకలు కీళ్ల విభాగంలో పనిచేసి, ఫోర్టీస్ హాస్పిటల్ బెంగళూరులో మోకాళ్ళు మరియు తుంటి ఎముకల మార్పిడిలో విశేష అనుభవం కలిగిన డాక్టర్ శశిధర్ ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్థో గారు ఇప్పుడు కావలి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన సాయిబాబా గుడి ఎదురుగా ఉన్న ఆనంద్ లాప్రోస్కోపిక్ మెటర్నిటీ అండ్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ నందు వైద్య సేవలు అందిస్తున్నారు. ఇరకాల యాక్సిడెంట్ మరియు ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు
చూడబడును. టిసి బస్ స్టాండ్ ప్రక్కన సాయిబాబా గుడి ఎదురుగా ట్రంక్ రోడ్ కావలి. ప్రాథమిక పాఠశాలల విద్యార్థులను చదువులకు దూరం చేయవద్దు. 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ దళిత సంఘర్షణ సమితి ధర్నా. నెల్లూరు జిల్లా కోవూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం దళిత సంఘర్షణ సమితి సభ్యులు ధర్నా నిర్వహించారు. ఉన్నత పాఠశాలల్లో విలీనం ప్రతిపాదన కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో బాలలు చదువులకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు ఎస్ మల్లి ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. బిల్లా మస్తానయ్య, వాసు, తేజ, మోహన్ రావు, పోలయ్య, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. అయితే విద్య లేదు, ఇది కానీ చేస్తే అసలు వాళ్ళు అన్నను కూడా రారు. ఈ విధంగా మళ్ళీ ఒక పక్క ఇంగ్లీష్ విద్య, మరి ఒక తెలుగు విద్య, ఇన్ని మళ్ళీ 3వ తరగతికి ప్రత్యేకమైన టీచర్ అని పెట్టి ఈ విధంగా కన్ఫ్యూజ్ చేయటం వల్ల, అస్తవ్యస్తం చేయటం వల్ల, వాళ్ళందరూ తీసుకెళ్ళి హై స్కూల్లో కలపటం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. చాలా 3, 4, 5 తరగతులని హై స్కూల్లో కలపద్దు. 3, 4, 5 తరగతులని హైస్కూల్లో కలపద్దు. మత్స్యకారుల గ్రామంలో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి పర్యటన. కావలి మండలం తీర ప్రాంత గ్రామం అయిన నంద్యమపురంలో శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి బుధవారం పర్యటించారు. కాపులతో సమావేశం తర్వాత పారిశుద్ధ్య నీటి సరఫరాను ప్రారంభించారు. మార్గ మధ్యంలో సచివాలయాన్ని కూడా తనిఖీ చేసి సంక్షేమ పథకాల అమలుపై సిబ్బందిని ఆరా తీశారు. కావలి జడ్పీటీసీ జంపాని రాఘవులు, సర్పంచ్ సరోజనమ్మ, వైఎస్ఆర్సీపీ నాయకులు యాదగిరి, బాబు, శ్రీనివాసులు, శనిబోయిన ప్రసాద్ తదితరులు ఆయన వెంట ఉన్నారు. అది ఏంటంటే ఛాన్స్ ఇచ్చాము, అంతకుముందు పెన్షన్స్ కూడా అలా పెండింగ్ ఇచ్చారు, మనకి ఛాన్స్ ఇచ్చారు, అది రెక్టిఫై చేసి తప్పకుండా గుర్తు పెట్టడం సార్. 100% మనం కొద్ది వారా ఈఆర్ఓ చాలా ఈరోజు